తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని బంగారు వాకిలి మండపంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. దీపావళి సందర్భంగా భక్తులు ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం దగ్గర దీపాలను వెలిగించి పండుగ జరుపుకున్నారు. ఏటా తెలుగు కార్తీక మాసం ముందు రోజున శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించడం ఆచారంగా వస్తుంది. దీనిలో భాగంగా స్వామివారి మూలమూర్తికి తొలిగంట నివేదన అర్చకులు పూర్తి చేస్తారు. అనంతరం పూజా ద్రవ్యాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి ఆస్థానం చేయడానికి స్వామివారి అనుమతి తీసుకుంటారు. అనంతరం మేళతాళాలతో జీఎం గార్ల నడుమ ప్రత్యేక పూజా ద్రవ్యాలను స్వామివారి తొలి ప్రాకారంలోని ఊరేగింపుగా తీసుకుని ఆలయ ధ్వజస్తంభం చేరుకుంటారు. ఈ సువర్ణ ధ్వజస్తంభమును ప్రదక్షిణ చేసుకుంటూ తిరిగి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి చేరుకుంటారు. బంగారు వాకిలి ముందు అప్పటికే సిద్ధం చేసిన సర్వభూపాల వాహనంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని వేంచేపు చేస్తారు. ఇక మరో పీఠం పైన శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షులు వారిని ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఓవైపు ఆలయ ఉన్నతాధికారులు మరోవైపు ఆలయ అర్చకులు కూర్చొని దీపావళి ప్రత్యేకతను వివరిస్తూ ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు అర్చకులు చేస్తుంటారు. దీపావళి రోజున తిరుమల చేరుకుని ఆలయ అఖిలాండం వద్ద దీపాలు వెలిగిస్తే ఆ ఏడాదంతా తమకు శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే దీపావళి రోజున తిరుమల రావడానికి భక్తులు పోటీ పడుతుంటారు. శ్రీవారి ఆలయంలో నిత్యం ఉత్సవాలతో స్వామివారికి సేవలు అందించే క్రమంలో భాగంగా దీపావళి సందర్భాన్ని పురస్కరించుకొని రేపు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మన బంగారు వాకిలి యందు ఉత్సవ మూర్తులను వారికి మనము ఆస్థానము నిర్వహించడం జరుగుతుంది. శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో వేద పండితులు, జీఎం గారులు, అదేవిధంగా అర్చక స్వాములు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి అధికారులు పాల్గొనడం కూడా ఆనవాయితీ. ఈ యొక్క ఆస్థానాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు సుప్రభాతము ఉదయము సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ మినహా మిగతా సేవలన్నీ కూడా రద్దయి ఉంటుంది. అదేవిధంగా వేరే వాటిల్లో ఎటువంటి మార్పు కూడా ఉండదు. మామూలుగా విఐపి బ్రేక్ దర్శనమైన సామాన్య భక్తులకు నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికే పెద్ద పీట వేస్తూ పండుగ దినాలలో కూడా ఎక్కువ మందికి దర్శనం చేయించే ప్రయత్నమే జరుగుతున్నది. స్వామివారి ఆశీస్సులతో భక్తులకు, ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు చేయగలిగినంత చేయడానికే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నిస్తున్న క్రమంలో భక్తులు కూడా, ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని, ఎటువంటి అక్రమ పద్ధతులను కూడా ప్రోత్సహించవద్దని వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.